ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము, ఒక్క శనివారం నాడు ఈ విధంగా ఆచరించండి. పేదరికము అనేది తొలగిపోతుంది. పేదరికం తొలగిపోతుందంటే గ్రహ బాధలు తొలగిపోతాయి. ఎప్పుడైతే గ్రహ బాధలు అనేవి తొలగిపోతాయో అప్పుడు ఆర్థికంగా కలిసి వస్తుంది. తప్పనిసరిగా ఆర్థికంగా కలిసి వస్తుంది నాన్న. దానికల్లా మీరు చేయవలసింది, కనీసంలో కనీసం ఒక్క శనివారం నాడు నవగ్రహాల దగ్గర శనిగ్రహం దగ్గరికి వెళ్ళండి, శని భగవానుడు. అక్కడ మీరు ఆచరించవలసింది, మామూలుగా మీరు ఆవ నూనె అనేటువంటిది తీసుకొని వెళ్ళండి. ఆ ప్రమిదలో ఆవ నూనె వేసి, ఒత్తులు అనేవి ఒక 8 ఒత్తులు వేసి, అందులో మీరు నల్ల నువ్వులు వేయండి. కొన్ని నల్ల నువ్వులు ఇలా పట్టుకొని కొన్ని నల్ల నువ్వులు అనేవి అందులో వేయండి. వేసి వెలిగించండి. చక్కగా వెలిగించి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. పెట్టి ఆ దీపారాధన కాస్త కుంకుమ బొట్టు పెట్టి మీరు చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఒక్క శనివారం మీరు ఆచరించండి, మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది నాన్న. మీకుగా మీరే అప్పుడు మళ్ళీ శనివారం చేయాలి అని చెప్పి చేయగలుగుతారు. ఒకవేళ మేము ఈ విధంగా మేము చేయగలమమ్మా, ఒక్క శనివారం కాదు ఎన్ని శనివారాలు ఆచరిస్తే మేము గుడ్ రిజల్ట్ మంచి ఫలితం పొందుతాము అని అనుకునేటువంటి వాడు 19 శనివారాల పాటు ఆచరిస్తే ఎక్సలెంట్ రిజల్ట్ పొందగలుగుతారు. వాస్తవంగా ముందే నేను 19 శనివారాలు ఆచరించండి అంటే అమ్మో అన్ని శనివారాలు అనుకుంటారు, కానీ ముందు ఒక్క శనివారం ఆచరించండి, మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది యథార్థంగా. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పెంచుకుంటూ మీరు వెళ్ళండి. మీరు కనీసంలో కనీసం 19 శనివారాలు కనుక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు పొందుతారు నాన్న. ఈ యొక్క చిన్న పరిహారము అనేది మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. పేదరికం అనేది మీకు తొలగిపోతుంది. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.